మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను దర్శి నియోజకవర్గ జన సైనికులు మెగా అభిమానుల ఆధ్వర్యంలో దర్శిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోరంట్ల రవికుమార్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అరసుమల్లి వెంకటరావు హాజరయ్యారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు మెగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల రవికుమార్, నారపుశెట్టి పాపారావు, అరసుమల్లి వెంకటరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎదిగి పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను పొంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. సినీ ఇండస్ట్రీతో పాటు బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి రక్తదానం వంటి సామాజిక సేవతో లక్షలాది మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల అభిమాన హీరోగా నిలిచారని, వారి పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభారాణి, జనసేన పార్టీ టౌన్ మరియు మండల అధ్యక్షులు చాతరాసి కొండయ్య, మాదా శేషయ్య ప్రసాద్, తోట రామారావు, పుప్పాల పాపారావు, రామారావు మరియు జన సైనికులు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.